ఓకే కౌసల్య గారు ఇప్పుడు మరి ఏ ఐటమ్ చూపిస్తున్నారు మాకు 1000 ఐలాండ్ సలాడ్ డ్రెస్సింగ్ తోటి బ్రౌన్ బ్రెడ్ ని టోస్ట్ చేద్దాం ఓకే సో హెల్తీ రెసిపీ అన్నమాట హెల్తీ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏం చెప్తారు ఓకే అమ్మా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం చిల్లీ సాస్ టొమాటో సాస్ క్యాప్సికం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు చక్కెర ఇంతే ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అది కూడా యూజ్ చేయట్లేదు దీంట్లో ఏమీ లేదు ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసుకొని బ్రెడ్కి స్ప్రెడ్ తయారు చేసుకోం స్ప్రెడ్ అంటే జస్ట్ లైక్ ఏ చట్నీ ఓకే టొమాటో కేచప్ వేసుకుంటున్నాం ఇందులో ఓకే అంటే టొమాటో పేస్ట్ అలాగేం తీసుకోవట్లేదు టొమాటో సాస్ అన్నమాట ఓకే ఈ టొమాటో సాస్ తీసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే చిల్లీ సాస్ ఆ కారం కోసం చిల్లీ సాస్ తీసుకుంటున్నాం సో వాటిని మళ్ళీ గ్రైండ్ చేయడానికి అన్ని గ్రైండ్ అంటే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదమ్మా గ్రైండ్ చేసుకుందాం క్యాప్సికం అంటే ఒక కూర కూడా మనం వెజిటబుల్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి కూర కూడా యాడ్ చేస్తున్నాం క్యాప్సికం వేసుకుంటున్నాం క్యాప్సికం టొమాటో కూడా క్యాప్సికం ఉత్తి గ్రీన్ క్యాప్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికం కలిసి పెట్టుకున్నాం అన్నమాట ఎనీ కలర్ క్యాప్సికం అని వాడుకోవచ్చు మూడు కలర్స్ దొరికితే రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో ఏ కలర్ క్యాప్సికం అని వాడుకోవచ్చు ఇప్పుడు మీరు రెడ్ గ్రీన్ యాడ్ చేశారు రెడ్ గ్రీన్ యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి ఇది కూడా వేసేసుకుంటున్నాం ఇది ఆల్మోస్ట్ మన చట్నీ లాగే అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే చక్కెర కొంచెం స్వీట్ సో రెండు టేస్ట్లు వస్తాయి కొంచెం చక్కెర కూడా యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ పెరుగు పచ్చిమిర్చి ఓకే కీర్తన గారు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం ఉల్లిపాయలు వేసాం క్యాప్సికం వేసాం చిల్లీ సాస్ వేసాం టమాటో సాస్ వేసాం సాల్ట్ మనం యాడ్ చేసుకోలేదు చక్కెర కూడా యాడ్ చేసేసాం ఓకే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం తగినంత ఉప్పు నెక్స్ట్ ఏంటంటే పెరుగు నెక్స్ట్ మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం పెరుగు కప్పు పడుతుందండి అంటే మనం డిపెండింగ్ ఆన్ మన బ్రెడ్ టోస్ట్ ఎన్ని చేసుకుంటున్నాం స్లైసెస్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ తయారు చేసుకోవడం మనం ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం వాడుకోవచ్చు కూడా అందుకే ఇవన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఓకే అది మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు తీసేసి మనం స్ప్రెడ్ రెడీ చేసుకుంటున్నాం చూసారు కదండి గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ రెడీగా పెట్టుకున్నాము సో నెక్స్ట్ ఏం చేయాలో కౌసల్య గారిని అడుగుదాం సో నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మన ఇది అన్నం పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇలాగైనా చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ టోస్టర్లో కూడా టోస్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ బ్రెడ్ని మనం కట్ చేసేసుకుందాం ఎడ్జెస్ కట్ చేసేస్తున్నాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది బ్రెడ్ ఎప్పుడు అంటే సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ఎడ్జెస్ తీసేస్తే ఎక్కువ తర్వాత ఏంటంటే దీంట్లో మనం బట్టర్ అది వేయట్లేదు కాల్చేటప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కాల్చేస్తున్నాము ఓకే అంటే నేను చెప్పాను కదా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి వెరీ హెల్దీ రెసిపీ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తర్వాత స్ప్రెడ్ కూడా చాలా మన చట్నీలా ఉపయోగపడుతుంది యూజువల్గా బ్రెడ్ టోస్ట్ చేయాలి అంటే ఇంత బటరో చీజో వేసుకుంటాం అది కాకుండా మనం ఇలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు తర్వాత వెయిట్ వాచెస్ ఎవరికైనా అయ్యో నేను లావ్ అయిపోతున్నాను అన్న వాళ్ళకు కూడాను హామ్ చేయదు చక్కగా మనం ఇలాంటి స్ప్రెడ్ చేసుకొని మనకు అంటే దీన్ని కొంచెం టోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్డే కానీ ఇది టోస్ట్ చేసి అప్పుడు టోస్ట్ చేసి స్ప్రెడ్ చేసేసుకొని మనం తీసేసుకోవచ్చు మనం యూజువల్గా కీర ఉల్లిపాయలు అలాంటివి పెట్టుకుంటాం మధ్యలో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకెనీ వెజిటబుల్ కూడా పెట్టుకోవచ్చు ఓకే పెట్టుకోకపోయినా మరి ఉల్లిపాయ పచ్చిది గ్రైండ్ చేశాం కదా మరి టేస్ట్ అది పచ్చి వాసన రాదా క్యాప్సికం ఎందుకంటే ఆల్రెడీ సాసులు వేసాం కదా అండి టమాటో సాస్ చిల్లీ సాస్ ఈ సాస్ వల్ల ఏంటంటే డామినేషన్ ఆ స్మెల్ ఉండదు ఓన్లీ ఆనియన్ స్మెల్ లాగా ఉండదు మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో ఓకే కీర్తన గారు మన టోస్ట్ అయిపోయింది బ్రెడ్ రెడీగా ఉంది మీకు ఇంకా టేస్ట్ చూపించాలి ఓకే హాట్
గా ఉంది బ్రెడ్ చూడండి ఆయిల్ అది వేయకుండా కూడా ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి స్ప్రెడ్ కూడా రెడీగా ఉంది पचिमिर्ची कैप्सिकम उल्लिपायलु सास कर्ड वेयडम वल्ल आ पीसेस कूडा कोंचेम कनिपिस्तू उंटाई इंका कोन्नि कोन्नि सला ड्रेस इलांटि ड्रेसिंग्स लो नट्स कूडा मनं याड चेसुकोवच्चु ओके इप्पुडु इंकेदैना बादाम अनि कोलेस्ट्रॉल फ्री इदि कोन्नि ऐटम्स उंटाई कदा नट्स अलांटि कूडा मनं वेसुकोवच्चु इला डिफरेंट ఇప్పుడు మీకు నేను స్లైసెస్ కూడా కట్ చేసి ఇస్తాను ఇలా అయితే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి మనం వర్క్ కి వెళ్ళేటప్పుడు ఇలాగా ప్యాక్ చేసుకొని వెళ్తే ఆన్ ద వే కూడా మనం తినేయొచ్చు టైం సేవ్ అవుతుంది అండ్ హెల్దీ ఫుడ్ వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కి చాలా ఫాస్ట్ గా తయారయ్యే ఐటమ్ కూడాను ఇలాగా మీరు కట్ చేసి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా ఉండండి ఆ పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కారం కారంగా స్పైసీగా అండ్ టమాటో సాస్ చిల్లీ సాస్ ఉల్లిపాయ క్యాప్సికం అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అండ్ హెల్దీ ఫుడ్ సో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసారు కదా సో మీరు కూడా హడావిడిగా ఉన్నా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుని ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి 1000 ఐలాండ్ డ్రెస్సింగ్కి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం టమాటో సాస్ చిల్లీ సాస్ ఉల్లి తరుగు పచ్చిమిర్చి చక్కెర పెరుగు ఉప్పు బ్రౌన్ బ్రెడ్ 1000 ఐలాండ్ డ్రెస్సింగ్ తయారు చేసే విధానం మొదట గ్రైండర్లో టమాటో సాస్ చిల్లీ సాస్ గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కెర పచ్చిమిర్చి సాల్ట్ పెరుగు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ బౌల్ లో తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి హీట్ అయిన పాన్ పై ఎడ్జ్లు కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని కాల్చుకోవాలి ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ పైన గ్రైండ్ చేసిన చట్నీ స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే 1000 ఐలాండ్ డ్రెస్సింగ్ రెడీ